నిర్మల్ జిల్లా బాసరలో రెండు రోజులుగా వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి మూడు ఇండ్లలో దొంగతనం జరిగింది. రెండు ఇండ్లలో 40,000, 3,000 నగదు, 5 తులాల బంగారం దొంగిలించినట్లు బాధితులు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి కూడా కిగ్గుల్బి గ్రామంలో 5 ఇండ్లలో దొంగతనం జరిగింది. ఓ ఇంట్లో పెళ్లి కోసం అప్పుగా తెచ్చుకున్న డబ్బులు, బంగారాన్ని మరొక ఇంట్లో 4 తులాల బంగారం, 60,000 రూపాయల నగదు దొంగిలించారు. తాళాలు వేసి ఉన్న ఇండ్లనే దొంగలు టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ వినోద్ కుమార్, బాసర ఎస్ఐ మహేష్ స్థానికులు బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దొంగతనాల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు రాత్రి వేళలో పెట్రోలింగ్ నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మేము లేచినాం కానీ మేము చూడలేము వాళ్ళను. రెండు గంటల మధ్యలో ఈ సైడ్ చేస్తున్న మా ఇంటి వెనుక ఇది ఇల్లు, రెండు గడపరలు తెచ్చి బీరువాలు పడగొట్టేసిర్రు. బీరువాయి కాకుండా ఇంకా పైన ఉన్న సూట్ కేసులు తీసి అన్ని లెక్కి నెక్లెస్ డబ్బులు 500 ఉంటే అన్ని కట్టలు ఎన్నో మాకు తెలియదు అది. అవన్నీ ఇంకా పక్కింటోళ్ళు మా ఇల్లు ఒక 4 రూములు అన్ని పలగొట్టేసి తీసేసేది. బాబు ఏం ఎత్తుకపోయింది తెలియదు. బాబు రెండు ఉండే బయట నుంచి గొలుసులు పెట్టేసుకుంటా పడుకున్న వాళ్ళ ఇళ్ళకు గొలుసులు పెట్టిర్రు. తాళాలు ఉన్నాయి పలగొట్టేసి బీరువాలు పలగొట్టేసి అన్ని ఎత్తుకపోయారు సార్.